జనసేన సమావేశంలో రాపాక వరప్రసాద్ రావు ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది అంబేద్కర్ కోనసీమ జిల్లా మకిలీపురంలో జరిగిన జనసేన పార్టీ కార్యక్రమానికి రాపాక హాజరవడం అక్కడంత షాక్ అయ్యారు అయితే రాపాక మాత్రం సైలెంట్ గా రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ను కలిసి మాట్లాడారు ఇక రెండు వేల పంతొమ్మిదిలో జనసేన తరపున గెలిచిన రాపాక ఆ తర్వాత నెమ్మదిగా వైసీపీకి దగ్గరయ్యారు అసెంబ్లీలో జనసేన తరపున ఉన్న ఏకైక ఎమ్మెల్యేగా గుర్తింపు ఉన్నా ఎప్పుడు వైసీపీకి సపోర్ట్ గా మాట్లాడేవారు ఆ తర్వాతి కాలంలో పూర్తిగా జనసేనను వదిలిపెట్టి వైసీపీలోకి వెళ్ళిపోయారు ఆ ఊపులోనే రెండు వేల ఇరవై నాలుగులో అమలాపురం వైసీపీ ఎంపీగా పోటీ చేసిన దారుణంగా ఓడిపోయారు మళ్లీ తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకునేందుకు కూటమి నేతలకు దగ్గరవ్వాలని రాపక ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది વિરાાબાદ જિલ્લા તા